కోసం ప్రోమోలు ఇస్తాము కొన్ని ప్రోమోలు బాగా క్లిక్ అవుతాయి అలాంటి క్లిక్ అయిన ప్రోమోస్ ని కల్పేసి ఒక మంచి స్కిట్ తో మన ముందుకి హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు స్పెషల్ స్కిట్ టీమ్ సో లెట్స్ వెల్కమ్ దెం చిలకా చందన పట్టు చిరే కట్టిందాయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందాయ్ మా ఆవిడ గురించి మీకు పూర్తిగా తెలియదు కదండి మొన్న నేను క్యాంప్ కి వెళ్ళాను అప్పుడు ఏం జరిగింది పక్కింటి కోటి గారు వచ్చి మన ఇంటి గేట్ తీసి తలుపు కొట్టి కాఫీ పొడి ఉందా అని అడిగాడా కాఫీ పొడి ఉందా అని అడిగాడా కళ్ళు తలుపు కొట్టి అనవసరంగా ఊటికి వెళ్ళాను నేను నాన్న అడుతాను చెప్పలేదు చెప్పవే చేసాడు గేట్ తీసి తలుపు కొట్టి మీ గేట్ బారుగా తీసుంది వేసుకోండి అన్నాడు అయినా అదేదో ఆడేసి వెళ్ళిపోవచ్చు కదా ఆ గేట్ వేసాడు ఎన్న చెప్పిస్తే ప్రోమో ఎలా వస్తుంది ఫేస్ క్రియేట్ చేస్తే ఒక ప్రోమో పడుతుంది చూద్దామని చూస్తారు చూసారు కదండి ఇది మా ఆవిడ ప్రోమోలు చూస్తూనే ఉంటది వీడికి న్యూస్ పిచ్చి చోటు అందులోనే వస్తాడు నాకు తాగడానికి అనపట్రా ఏంటే ఇది దున్నపోతు పాలు దున్నపోతుకి పాలు రావు కదే దున్నపోతుకి పాలు అది నువ్వు చెప్తున్నావా అది కాదు నాన్న మనం పెళ్లి రోజు కాసేపు కబుర్లు మాట్లాడుకుందాం ఇలా నించుని మాట్లాడుకుంటావా ఫస్ట్ నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడు మనకి పెళ్ళైన తర్వాత కూడా నీకు ఎవరైనా అమ్మాయి నచ్చితే నాకేం ప్రాబ్లం లేదు ఆ వచ్చిన అమ్మాయి ఎలాంటిదని ప్రాబ్లం నాకు వెళ్ళే పర్సన్ రాంగ్ పర్సన్ అనేది నా ప్రాబ్లం ప్రాబ్లం నాకు నిజంగా అమ్మాయితో నువ్వు బాగుంటావని తెలిస్తే ఇంకో అమ్మాయితో వెళ్తే తను సంతోషంగా ఉంటాడు ఆనందంగా ఉంటాడు అంటే ఐఎమ్ రెడీ ఇప్పుడు కూడా నేను రాకేష్ వదిలేయడానికి రెడీ నీతో కబుర్లు మాట్లాడినా నాకు ప్రోమో లాగే ఉంది ఏ మంచి ప్రోమో వస్తుంది జనాలు కూడా తిడతారు కామెడీ చేయమంటే ఏందిరా ఇదని మనం షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఉంది దానికి వెళ్దామే ప్రోమో స్టార్స్ వస్తున్నారండి అవును షాపింగ్ మాల్ ఓపెనింగ్ వచ్చాం షాప్ లోపలికి వెళ్ళొచ్చా మా షాప్ లోకి ఇంత పెద్ద షాప్ అట్టిద్దా ఏది నిన్నే భోజనం తంగత పక్కన పెట్టండి కనీసం ఉప్మా పెట్టచ్చు కదా నువ్వు కిడ్నీ ఉప్మా చేస్తావు అయిపోయినా తినొచ్చుగా ముందు మనం ప్రోమో స్టార్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని పిలిచేద్దామండి హలో సెల్వా కాదు విను ఏమైంది మేడం అంత టెన్షన్ పడుతున్నారు జంటల్ని కలపమంటారు జంటల్ని లేపమంటారు మీ జంటల వల్ల మా జంటకు టైం దొరకట్లేదు ఏమన్నా నాకు సెల్వా గారు అంటే చాలా ఇష్టం అండి మొన్న హోమ్ టూర్ వచ్చినప్పుడు కూడా చూసాను ఆయన చాలా పద్ధతిగా ఉంటారు ఎందుకు ఎలా నవ్వుతున్నారు నా సెల్వా గురించి హల్వా గారు చెప్తా అంటే నేను చూడండి అంశులా ఉంటాను కదా ముందు మనిషిలాగా ఉండు మీరు బుల్లెట్ బాస్కని హైప్ రాదుని కొట్టారు చూడండి భలే కొట్టారు మీరు మాకే ఇవ్వకపోతే ప్రజలకు ఏం చేస్తారు నువ్వు ప్రజల గురించి మాట్లాడకు బరాబర్ అంటే మేడం ఒక ఆర్టిస్ట్ మీద చేయి చేసుకోవటం కరెక్ట్ కాదు ఎందుకు కట్టారు ఎప్పుడు తినాలా తినాలా అంటా ఉంటారు చిరాకు వచ్చి చెంపదెబ్బలు తినిపించిన డైరెక్టర్ గారు వచ్చి వాళ్ళ ముగ్గురిని కొట్టాలన్నప్పుడు మీకు ఎలా అనిపించింది అమ్మా దొరికింది ఛాన్స్ వాడేసుకుందాం అనుకున్నా నేను వచ్చింది షాప్ కట్ చేసేదని పోదామా ఇలా పెట్టి పైకి కట్ చేస్తానండి ముందు రోహిణి 4 కట్ చేయండి నెక్స్ట్ ప్రోమో స్టార్ వస్తుంది వాళ్ళకి కూడా చూపిస్తాం నెక్స్ట్ ప్రోమో స్టార్ ఎవరు రండి కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం అది నా కోసం నువ్వు పడే కష్టం
వచ్చారు, ప్రమోటర్ వచ్చారు. మీరు ఇలా మాట్లాడుతున్నారు, నేను ఎంత కష్టపడి పైకి వచ్చానో తెలుసా? ఎంత కష్టం మేడం. కష్టం మ్యామ్, కష్టం మేడం, కష్టం మ్యామ్. అబ్బా, ఇవన్నీ కాదు, ఏంటి ఇప్పుడు? షాపింగ్ మాల్ ఓపెనింగ్ మేడం, ఓపెన్ చేస్తున్నాడు. మేడంకి సాల్వా కప్పండి. ఏంటి 100 200 సాల్వాలు కప్పుతున్నారు? ఏంటి మీకెలా తెలుసు మేడం ఇది 100 200? ఈవెంట్ లో కప్పారా? ఈవెంట్ లో కప్పారా? సరే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసేద్దాం మేడం. మీతో పాటు ఇంకొక గెస్ట్ ఉన్నారు, ప్రోమోస్టర్, అతను కూడా పిలిచి ఓపెన్ చేద్దాం. సరే ఒకసారి కట్టలేదు. మీరే కిందకున్నారు, మీరే కిందకున్నారు. రోహిణి గారు ఎనర్జీ లెవెల్ అందరు చాలా బాగా చేసింది. చిన్న పిల్ల కూడా చాలా బాగా చేసింది, చాలా బాగుంది. రోజా గారు, ప్రోమోకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. మనమే ఇలాంటివి చూస్తూ మనం చేస్తూ మనం కూడా వేరే వాళ్ళ గురించి అలా ప్రోమో వస్తే మళ్ళీ టెన్షన్ పడతాం, ఏంటి ఇలా జరిగిందా ఏంటి అని. అంటే సినిమాలో ఉన్న మనకే అంత క్యూరియాసిటీ ఉంది. అంటే మామూలు జనాలకి ఆ ప్రోమో అనేది ఎంత రీచ్ అవుతుంది. ఈ రోజు అసలు ప్రోమో కోసం ప్రాణం తీసేలాగా ఉన్నావు అసలు. నరేష్ నేస్ కిందేసి నొక్కేసావు అసలు. చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు, అందరికి కనెక్ట్ అయ్యే పాయింట్, వెరీ గుడ్.